నేను గతంలో కూడా చెప్పాను, ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ అందరు కూడా విశ్వసనీయత కోల్పోయారు. ప్రధానంగా కేటీఆర్ గారు ఆయన ప్రవర్తన కానీ, ఎమ్మెల్యేలతో ఆయన మరి వివరించిన వ్యవహారం కానీ, ఒక ఎమ్మెల్యే కూడా మర్యాద లేకుండా ఏదో చీడ పురుగులను చూసినట్టు ఎమ్మెల్యేలకు కనీసం మర్యాద ఇవ్వకుండా ఆయన ప్రవర్తించాడు. కాబట్టి ఈరోజు ఎమ్మెల్యేలు అంతా కూడా ఆలోచిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో పోతే మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, ఆత్మగౌరవంతో మనం బతకొచ్చు, మన ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి ఇన్ని సంవత్సరాలైనా ఒక్క పని కూడా మేము చేయలేకపోయాము, అభివృద్ధి కేవలం ఎక్కడ ఉందిరా అంటే సిరిసిల్లలో నేను చేశానని చెప్పుకోవడం తప్ప, లేకుంటే మంత్రులు ఎవరైనా ఉంటే ఇద్దరు మంత్రులు మేము చేసుకున్నామని చెప్పారు తప్ప, 1000 కోట్ల రూపాయల అభివృద్ధి వాళ్ళ నియోజకవర్గం చేసుకున్నారు. ఎమ్మెల్యేలు ఉన్న చోట మాత్రము మరి 1 కోటి రూపాయలు కూడా అదనంగా ఇచ్చిన దాఖలాలు లేవు. హైదరాబాద్ సిటీలో మేము ఆఫీసర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చి చేసిన పనికి వాళ్ళ ఉన్నటువంటి బిల్లు ఇవ్వక కాంట్రాక్టర్స్ ఈరోజు రోడ్ల మీద పడ్డారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించిన నిధులు ఇచ్చి ఆ కాంట్రాక్టర్లకు సరైనటువంటి డబ్బులు ఇచ్చి వాళ్ళ ద్వారా పని చేయించాలని ఒక ప్రణాళిక బద్ధంగా మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు వర్క్స్ అన్ని కూడా మేము మళ్ళీ మొదలు పెట్టాము, లేకపోతే ఎక్కడ వేసినా గొంగడి అక్కడ ఉండే. ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధానంగా సమస్యలు వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ కానీ, లేకపోతే మంచి వర్షాలు వస్తే నీళ్లు సరిగ్గా పోవడానికి మార్గం కానీ, ఆ యొక్క ఉన్నటువంటి న్యాచురల్గా వాటర్ పోవాల్సిన అవసరం ఉంది, ఇవన్నిటి మీద ఒక ప్రణాళిక జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఎమ్మెల్యేస్ ఇంతమంది బయటికి పోవడానికి కారణం ఏంటి, ఒక ఎమ్మెల్యేకు అదనంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఇవ్వలేదు. ఇచ్చినవన్నీ ఎక్కడ ఇచ్చారంటే వాళ్ళకు అవసరం ఉన్న చోట, వాళ్ళు ఎక్కడైతే ల్యాండ్స్ ఉంటే, లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి ఎవరైనా పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ ఉంటే వాళ్లకు సంబంధించిన రోడ్లు వాళ్ళకి ఇచ్చినటువంటి ఇది ఇచ్చారు. నా నియోజకవర్గంలో నేను చెప్పాను, స్లమ్లో ఫిలిం నగర్లో ఉన్న స్లమ్లలో వైట్ ట్యాపింగ్ రోడ్స్ వేయాలని చెప్పి, లేకపోతే ఇక్కడ ఖైరతాబాద్ లో ఉన్న బీజేఆర్ నగర్ కానీ, మారుతి నగర్, రాజనగర్లో వేయాలని చెప్పడం జరిగింది. అక్కడ ఒక్క వర్క్ కూడా జరగలేదు. కానీ పెద్ద పెద్ద ఏరియాలో మాత్రం వాళ్ళ దగ్గర మాత్రం వాళ్ళకు అవసరం ఉన్న చోట మాత్రం వేసుకున్నారు, 100,000 కోట్ల రూపాయలతో వేశారు. ఎందుకు వేశారు అనేది దానికి ఎక్కడ కూడా ఆన్సర్ లేదు. ఈరోజు ఎమ్మెల్యేస్ ఇంతమంది రావడానికి కారణం ఏంటి, ఈరోజు ప్రకాష్ గౌడ్ అని, ఉట్టి ప్రకాష్ గౌడ్ కాదు, నిన్న మొన్న నాతోని దగ్గర 10 మంది ఇంకా మాట్లాడారు, 10 మంది అడిగారు. నేను చెప్పాను కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నాను కాబట్టి నాకు తెలుసు, కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ అనేది మనకు స్కై ఇస్ ద లిమిట్. కాంగ్రెస్ పార్టీలో మీరు వచ్చి ఎలాంటి ఇబ్బందుల గురిగారు, మేము అది బాధ్యత మేము తీసుకుంటాము. ముఖ్యమంత్రి గారిని ఎప్పుడంటప్పుడు కలవచ్చు, అప్పుడు ముఖ్యమంత్రిని కలవాలంటే నలుగురితో అపాయింట్మెంట్ ముందు అడగాలి. ఆ 4 గంటల ఫోన్ ఎత్తితే మనకు అపాయింట్మెంట్ దొరుకుతుంది, లేకుండా లేదు. కానీ ఇప్పుడు అట్లా కాదు, అపాయింట్మెంట్ అడిగే అవసరం లేదు. ఎమ్మెల్యే అనేవాడు డైరెక్ట్గా వెళ్ళొచ్చు, డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారికి విన్నత పత్రం ఇవ్వచ్చు, డిప్యూటీ సీఎంకి ఇవ్వచ్చు, మినిస్టర్లకి ఇవ్వచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు, వాళ్ళ జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మినిస్టర్ని ఎప్పుడంటప్పుడు కలవచ్చు. మరి ఇప్పుడేమో అప్పుడున్న పరిస్థితి అలా లేదు. కాబట్టి ఈరోజు చాలా మంది వస్తున్నారు, ఇంకా రేపు నేను అనుకుంటే ఇంకొక 6 మంది రేపు జాయిన్ అవుతున్నారు, రేపు ఎల్లుండు. మొత్తానికి మాత్రం ఈ 15 రోజులలో మొత్తం కూడా మెరిజ్ అయిపోయేది గ్యారంటీ. మిగిలేదు ఒక 2 ముగ్గురు మిగులుతారు, ఆ మిగిలిన వాళ్ళు కూడా ఇక ఏమంటారు, అది ఎటు పోవాలన్నా అటు పోవాలా అని ఆలోచనలు ఉంటారు తప్ప, అయోమయ పరిస్థితుల్లో మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు తప్ప, మనస్ఫూర్తిగా ఉండేవాళ్ళు మాత్రం ఎవరు ఉండరు అక్కడ. మనసు అనేవాడు ఉన్నవాడు, ఆత్మగౌరవం ఉన్నవాడు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాడు మాత్రం వాడ ఉండాడు. ఇప్పుడు చెప్తా ఉన్నాడు కేటీఆర్ గారు, ఇవాళ పేపర్లో చూశాను ఏం చెప్తుండంటే, ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలో చూశాను పొద్దున ఏం చెప్తుండంటే, టీడీపీ లాగా రీజనల్ పార్టీ స్ట్రాంగ్ కావాలంటే టీడీపీ లాగా ఉండాలి అన్నారు. టీడీపీ లాగా ఉంటాయంటే అక్కడ పార్టీ ఉన్నటువంటి నాయకుడికి లక్షణాలు ఉన్నాయి, ఆ పార్టీని ఎట్లా కాపాడుకోవాలని చెప్పి, ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీని కాపాడుకోవడానికి, ఎమ్మెల్యేలు కాపాడడానికి, ఎమ్మెల్యేల మనోధైర్యానికి, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఇచ్చే మర్యాద కానీ, ఎమ్మెల్యేలకు ఇచ్చేటువంటి ఇంపార్టెన్సీ కానీ ఇక్కడ ఇచ్చారా మీరు? ఒక ఎమ్మెల్యేకి ఒక ఇంపార్టెన్సీ ఇచ్చారా? ఒక ఎమ్మెల్యే వస్తే గంటల తర్వాత కూర్చోబెట్టి నీకున్నటువంటి 1 కోటి, నీకున్నటువంటి వీళ్ళని మాత్రమే నువ్వు కేటీఆర్ గారు, వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ని ఎవడెవడో జైల్లోకి పోయిన కూడా తీసుకొచ్చి ఇలా 1000 కోట్ల రూపాయలు సంపాదించావు, ఎలా ఇచ్చావు? అలాంటి వాళ్ళని పేర్లు మేము తీస్తాం ఒకరోజు, మా దగ్గర మొత్తం ఉన్న చరిత్ర ఉంది. వాడు గుండు శ్రీధర్ గారు కూడా ఉన్నాడు, వాడితో పని చెప్తాం, వాడు ఆయన మొత్తం బేనామీ మొత్తం, అలా చాలా మంది ఉన్నారు. పేర్లు మేము చెప్పుకుంటా పోతే అందరు పనులు బయట పెడతా నేను గ్యారంటీగా. విన్నావా, సత్యం రామలింగారాజు గారు, తేజరాజు ఎక్కడ ఉండి ఏం ఎంత పొరపాటు చేసి ఎంత చేస్తే ఎట్లా సంపాదించారు? ఇప్పుడు ఆ రాజేష్ రాజు వీళ్ళందరూ ఎట్లా సంపాదించారు?
వీళ్ళందరూ ఎట్లా 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 వందల ఎకరాలు వేల ఎకరాలు ఎట్లా గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లా తీసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, దేని వల్ల చేయగలుగుతున్నారు వాళ్ళు? కేటీఆర్ అండ చూసుకునే కదా. కాబట్టి వీళ్ళందరికీ మేము తప్పకుండా అవన్నీ మొత్తం చరిత్ర నాదే ఉంది బయట పెడతాయి. ఇలా చరిత్ర అంతా సమయం వచ్చినప్పుడు ఏదో దానం నాగేందరి మీద యాంటీ డిఫెక్షన్ వేస్తాము. అయ్యావా ఉడొద్దంటు నేను ఏదైనా వద్దన్నాడు ఆయన. నేను కూడా కోట్లనే తెలుసుకుంటా. ఉడొద్దంటు నేను అదే అని నీకు వేసే అధికారం ఉంది వద్దంటలే. నేను తప్పకుండా నీ వెయ్యాలి, వేస్తే దానికి జవాబు నేను చెప్పుకోవాలి. నన్ను వేసే లోపల నీ పార్టీ ఉంటుంది మా చూసుకోకుండా రైట్.